రాహుల్ గాంధీ రాడు అది కాదు, వస్తాడని 1% హోప్ కూడా లేదు. 1% హోప్ కూడా లేదు. ఎందుకు ఉంది అన్న, ఎట్లుంది చెప్పండి మీరు. ఇందాక మోడీ అంటే అంటున్నారు, మోడీ అంటే బ్రాండ్, మోడీ అంటే బ్రాండే కదా అన్న. బ్రాండ్ ఇస్ ద బ్రాండ్. ఏం చేయలేదు అన్న, ఏం డెవలప్మెంట్ చేయలేదు. రాహుల్ గాంధీ బ్రాండ్ కదా, రాహుల్ గాంధీ కదా బ్రాండ్. రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఏమన్నా ఫ్యామిలీ అవి నీకు ఫ్యామిలీ లేదు, ఏం లేదు, అంతా దేశం కోసమే చేస్తున్నాం, ఇంకేం చేయాలి. ఈసారి సికింద్రాబాద్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటూ, దానం నాగేందర్, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకు? కిషన్ రెడ్డి మంచి పనులు చేస్తారు కానీ ఎట్లయినా పైన నుంచి ఎట్లయినా మోడీ గారు ఎట్లయినా పని అందరు మంచి పనులు చేస్తుండ్రు. కుల మతాలకు హితం కాకుండా అందరు సమానమే కాబట్టి నరేంద్ర మోడీ గారు అందరికి సమానంగా పని చేసి పెడతారు. కొందరు అనుకుంటారు కుల మతాలు అనుకుంటారు కానీ అది కాదు. ఆయన అందరికి సమానమే చూస్తాడు, అందరికి సమానంగా పనిచేస్తాడు. గ్యాస్ సిలిండర్ అది ఇది అని అన్నారు. ఎన్నో ఇల్లులు ఎక్కువైతే ముస్లిమ్స్కే వచ్చినాయి, ఎక్కువైతే ముస్లిమ్స్కే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఆయన రిలీజియన్ అదేం ఫీలింగ్ ఉండదు మోదీ మోదీ అని. రేవంత్ రెడ్డి అంటున్న 6 గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్కే ఓటేయాలా అంటున్నారు. 6 గ్యారంటీలు ఎలక్షన్ ముందు ఇట్లా చెప్పలేరు కదా అన్న. అంతేనా, ఎలక్షన్ ముందు 6 గ్యారంటీలు మేము రాగానే చేసేస్తాం 3 మంత్స్ లోపల అని అన్నారు. చేయలేదు కదా. ముంగట చూద్దాం ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేస్తాడు. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి నో నాట్ బ్యాడ్. మరి ఆయన చూసి ఓటేస్తారా ఎంపీకి? ఎంపీకి ఎట్లా వేస్తామన్న, బీజేపీ ఉండేది ఓల్డ్ సిటీ, మా కాన్స్టిట్యూన్సీ కార్వాన్. చేవల్ల ఎట్లుంది అక్కడ? కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? పక్క. ఏం చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి? ఆయన ఏం చేసిండు ఏం చేయలేడు కానీ మేము చూసాం నరేంద్ర మోడీని చూసి ఓటేస్తాం. నరేంద్ర మోడీని చూసి ఓటేస్తాం అంతే. బుద్ధుడు ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి పక్క ఇస్తాం. మోడీ ఫ్యాన్స్ మీరంతా? మేమమ్మా కట్టర్ మోడీ ఫ్యాన్స్. కట్టర్ కట్టర్ మోడీ ఫ్యాన్స్. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అన్న అడుగుదాం సార్. వీళ్ళు మోడీ ఫ్యాన్స్ అది ఇది అంటున్నారు, మీరు సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? రాహుల్ గాంధీ, కేసీఆర్, నరేంద్ర మోడీ పిఎంగా ప్రధానమంత్రి నెక్స్ట్ ఎవరైతే? కొన్ని ప్రాంతాల్లో అయితేనేమో యాక్చువల్లీ సెంట్రల్లో ఓవరాల్గా మనకు రావాల్సింది మోడీ గారే. మోడీ గారి వల్ల మన యొక్క భారతదేశ ప్రతిష్ట ఇనుమడించింది. ఆయన చేయాల్సిన ఎన్నో రకరకాల పనులన్నీ చేశారు ఆయన. ఈరోజు ఒక సగటు భారతీయుడు గర్వంగా ఉండగలుగుతున్నాడు, తలెత్తుకొని ప్రపంచంలో ఏ మూలైనా వెళ్తున్నాడు అంటే కేవలం మోడీ గారి వల్లనే. ఆయన చేసిన సంస్కరణలే కానీ ఆయన చేసిన ఆయన ఖతార్ నుంచి దాదాపు మన అప్పులు కొన్ని డైరెక్ట్ క్రూడ్ ఆయిల్స్ అవి తెప్పించాడు, అది చాలా కాస్ట్లీ ఖతార్లో. రెండోది ఇరాన్లో మనకున్న ఎన్నో వేల కోట్ల అప్పులు రుణమాఫీ చేశాడు. తర్వాత ఎస్పెషల్లీ ఆయన యొక్క నేతృత్వంలో ఉన్న నితిన్ గడ్కరీ మన భారతదేశంలో ఎక్కడెక్కడ కావాలో వాటన్నిటికీ నేషనల్ హైవేస్ అవన్నీ ఆయన చేశాడు. ఆయన వల్ల ఈరోజు ఎటువంటి ఎక్కడైనా ఏ ప్లేస్నైనా చిన్న గ్రామం నుంచి ఏ ఊరికైనా కానీ వెళ్ళడానికి రహదారులు అవి బాగా డెవలప్ చేశారు. ఎస్పెషల్లీ కన్యాకుమారి నుంచి మనం కాశ్మీర్ దాకా తీసుకుంటే దాదాపు 3,750 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. ఆ హైవేలో కావాల్సిన పట్టణాలకు వాటికి వీటికి యాక్చువల్లీ ఇది యొక్క దీని యొక్క గొప్పతనం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడైతే త్రిభుజాకారంలో పెట్టాడో దాన్నే వీళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఇంత హ్యాపీగా చేశారు. చాలా చాలా మెట్రో సిటీలలో మెట్రో తీసుకొచ్చారు, మెట్రో వలన మనకు రవాణా సౌకర్యాలు అవన్నీ బాగుపడింది. తర్వాత ఆయన ఎన్నో విధాల డిసిప్లిన్ చేశాడు. 10-15 వేల ఎన్జిఓలు బేనామీ ఎన్జిఓ ఆర్గనైజేషన్లు అన్నింటినీ అబాలిష్ చేశాడు. సో పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చాడు. తర్వాత తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు. ఆ శ్రీరామచంద్రుడే అతనికి మరో వరం ఇచ్చినట్టు 500 ఏళ్ళ కింద ఉన్న శ్రీరామ జన్మ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు. అది ప్రపంచంలో అది కారణ జన్ముడు కనుకనే ఆ విధంగా చేయగలిగాడు, కానీ మిగతా వారు ఏం మానమాత్రంతో కాదు. అది ఆయన వివేకానంద లక్షణాలతో కూడా పునికించుకున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చేస్తూ పోయినాడు. సరే నేను కొంతవరకు సపోర్ట్ చేశాను, కానీ కొంతవరకు జరిగినాయి. ఎందుకంటే మనము రాజకీయాలను చూసుకుంటే దానికి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఈరోజు ఉన్న శత్రులు రేపు పొద్దున మిత్రులు అవుతారు. సో దీనివల్ల ఇంకోసారి నేను చెప్పడం ఏంటంటే మోడీ గారి వల్లనే ప్రపంచంలో మనం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాము. అటువంటి మనిషి రావాలి. ఆ భగవంతుడే ఆయనను కోరుకున్నాడు కనుక ఎక్కడో ఉన్న ఆలయాన్ని దాన్ని ఇంత నిర్మించి మంచి పేరు సంపాదించాడు. సో ఐ ఆల్వేస్ అడ్మైర్ టు ద మోడీ.
ఈవెన్ విదేశీ మిత్రులు కూడా నాతోటి ఇదే విధంగా ఈ మాట మీద ఎంతో మంది నాతో ఏకీభవించారు. ఎన్ఆర్ఐలు మీద మాట్లాడుతుంటారు, ఎన్ఆర్ఐలు కూడా మాట్లాడారు, వాళ్ళకు కూడా నచ్చింది. ఈరోజు వాళ్ళకు డ్యూయల్ పాలసీ ఇవ్వడం కానీ ఇవి కానీ వాళ్ళకు కూడా నచ్చింది. ఎందుకంటే హిందుత్వం అనేది దానివల్ల మనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. సనాతన ధర్మాన్ని నిర్మించారు, దాన్నే మనం ఫాలో చేస్తున్నాం. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆయన ఏకైక సంకల్ప దీక్ష ఉంది, అటువంటి వాడు ఉండాలి. మనం ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు సాగుతాయని అందరం ఆశిస్తాం. సికింద్రాబాద్లో ఎంపీగా దానం నాగేందర్, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు పెట్టరు? సికింద్రాబాద్ అనేది నేను పర్టికులర్గా అలా చెప్పలేను. ఒక విధంగా ఆలోచిస్తేనేమో మనకి ఎవరైతే సహాయం చేస్తారు, ఎవరి వల్ల మనకు ఈ యొక్క భారతదేశం బాగుపడుతుంది అంటే సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ రావాల్సిందే. ఓకే, ప్రాంతీయంలో కొంత డెవలప్ అవుతుందేమో అది ఓకే, ఎందుకంటే కొన్ని సమస్యలను మనం తీర్చుకోవడానికి మన ప్రతినిధి అనేవాడు కొన్ని ఏరియాల్లో ఉండవలసిందే. అది లేకపోతే ఎవరు ప్రశ్నించే హక్కు ఉండదు, ఎవరు అడగరు కూడా. సో తప్పకుండా కోరుకున్న విధంగానే ఆయన వచ్చిన తర్వాతనే మిగతాది ఏది జరిగినా కానీ మన యొక్క ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? శివరామకృష్ణ. మీరు ఎక్కడ ఉంటారు సార్?